మేడం చిప్స్ మేడం ఫ్రీయే మేడం నాకేం వద్దులే సార్ తన నా ఫ్రెండ్ కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చుంటారా ప్లీజ్ దీనికన్నా చెన్నైలోనే ఉండాల్సింది సార్ ఇతను నా ఫ్రెండ్ మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటారా నేను ఇక్కడ కూర్చుంటాను ఓకేమ్మా థ్యాంక్స్ సార్ వాళ్ళనే ఉన్నాడు వాడా వీడు రేయ్ ఇలారా రేయ్ ఇంట్రా నేనా సార్ నిన్నేరా ఇక్కడేం చూస్తున్నా కూరగాయలు కొందామని వచ్చాను సార్ అబద్ధం చెప్పకు నువ్వే మమ్మల్ని చూసి పారిపోయింది సార్ నేను కాదు సార్ నేను మార్కెట్ కు వచ్చాను సార్ మమ్మల్ని చూసి పారిపోయావుగా సార్ నేను కాదు సార్ చేతులెత్తు సార్ ఏమి లేదా ఏమి లేదు సార్ ఏం చేద్దాం స్టేషన్ కి తీసుకెళ్లిపోయి అనుమానం కేసు అని అయ్యగారికి చూపిద్దాం సరే పద స్టేషన్ కి వచ్చి సంతకం పెట్టాడు సార్ అదే సార్ నేను ఎందుకు రావాలి సార్ లేదు సంతకమేగా అడ్రస్ తీసుకొని వదిలేస్తామయ్యా రావయ్యా తెలుసు సార్ సార్ ఇక్కడ ఒక మచ్చ ఉంది ఇక్కడ ఘాటు పడింది సార్ ఏంట్రా గొడవ పడ్డావా లేదు సార్ యాక్సిడెంట్ అయింది సార్ చేతు ఎవడో బ్లేడ్ తో కోసినట్టుకుంది సార్ లేదు సార్ బండి నుంచి పడిపోయాను సార్ సార్ నేను వెళ్ళొచ్చా సార్ ఉండవయ్యా రేపు అయ్యగారు వస్తారు మాట్లాడేదు గానీ సార్ పని ఉంది సార్ ఏం పని చేస్తున్నా సార్ వైన్ షాప్ లో చిప్స్ మిక్సర్ ప్యాకెట్ సప్లై చేస్తున్నాను సార్ నువ్వు మిక్చర్ ఇవ్వకపోతే ఇంకెవడు అక్కడ తాగడా వెళ్ళి కూర్చో అయ్యగారు వస్తారు ఇదిగోండి పెళ్లి చేసుకుందామా ముందు మీ అమ్మ ఒప్పుకుంటారా అని చూద్దాం అంటే నీకు ఓకేనా మీ అమ్మకు ఓకే అంటే నాకు ఓకే నువ్వు ఓకే చెప్పావుగా అదే పెద్ద విషయం అమ్మ దగ్గర నేను మాట్లాడతా ఇప్పుడే వెళ్ళి అమ్మని చూద్దామా ఇప్పుడా నేను వెళ్ళి రెడీ అయ్యి చెప్తాను తర్వాత వెళ్దాం సరే ఒక్క నిమిషం వచ్చేస్తాను ఈ ఒక్క రోజుకి బైక్ లో వెళ్దాం అడ్జస్ట్ చేసుకో చెప్తే కోపం రాదుగా ఏంటో చెప్పు ఆ పూ మటుకు తీసే ఏ లేదు మా ఇంట్లో ఇవన్నీ అలవాట్లేదు మా అమ్మ కోసం కొంచెం అడ్జస్ట్ చేసుకో ప్లీజ్ ఇది వద్దా వద్దు కార్తిక కొంచెం అడ్జస్ట్ చేసుకో
మామ్ కార్తిక మామ్ ఆ రోజు చెప్పాను కదా నువ్వు క్రిస్టియనా అమ్మా కాదంటీ నేను హిందూని మా ఆ రోజు చెప్పాను కదమ్మా హిందూ అని నాకు తెలుసురా ఏమ్మా నేను అడగకూడదా నువ్వు బొట్టు పూలు పెట్టుకోవమ్మా పెడతానంటీ ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నానని చార్ల్స్ పెట్టొద్దన్నాడు చార్లెస్ అంతా నాతో చెప్పాడు ఎప్పుడు తనకిష్టమైనట్టే నేను చేస్తూ ఉంటాను చదువు నుంచి క్రికెట్ వరకు అన్నీ కానీ కళ్యాణం నేను స్ట్రైట్గానే చెప్తున్నానమ్మా మేము క్రిస్టియన్ మా అలవాట్లు మీ అలవాట్లు వేరే వేరే నేను డైలీ చర్చ్కి వస్తాను ఎప్పుడూ జీసస్నే ప్రే చేస్తాను చార్లెస్ కూడా నాలాగే ఉండాలని ఆశపడుతున్నా కానీ ఇప్పుడు భయంగా ఉంది క్రికెటే లైఫ్ అనేవాడు కానీ నువ్వు చెప్తున్నావని జాబ్కి వెళ్తున్నాడు ఇప్పుడే నువ్వు చెప్పినట్టే వింటున్నాడు ఫ్యూచర్లో మొత్తం నువ్వు చెప్పినట్టే చేస్తే వీడి నాన్నగారు పోయాక వీడే నా లోకం వీడు లైఫ్ గురించి నేను చాలా కలలు కన్నాను ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ఇలా అడిగితే న్యాయమా నువ్వే చెప్పు చెప్పమ్మా కరెక్టే ఆంటీ ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నీ పర్మిషన్ అడుగుదామంటే పర్మిషనా నేను వద్దని చెప్తే నువ్వు వదిలేస్తావా ఏంటి నా అభిప్రాయం నీకుతో చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం నన్ను అర్థం చేసుకొని ఉంటావు అనుకుంటా అర్థమైంది ఆంటీ నేను వెళ్ళొస్తాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఆంటీ మీ మీద చాలా మర్యాద ఉంది మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ ఇక మీదట మీ ఇద్దరి మధ్య ష్యూర్గా నేను రాను నేను వస్తాను డ్రాప్ చేసి వస్తాను సరే కార్తిక రా నేను డ్రాప్ చేస్తా వద్దు నేను వెళ్తాను ఒక నిమిషం ఆగు ఐఎమ్ సారీ ఇదే నేను ముందు నుంచి చెప్తున్నాను నీకు నాకు అసలు సెట్ అవ్వదు ఇంతటితో అంతా వదిలేద్దాం అయ్యో నేనేదో ఒకటి చెప్పి అమ్మని కన్విన్స్ చేస్తా ఆమె సంగతి వదులు ముందు నువ్వే సరిలేవు నా దగ్గర ఒకలాగా ఆమె దగ్గర ఒకలా మాట్లాడుతున్నావు ఎందుకే వేషం జీవితాంతం ఇలా నటిస్తూనే ఉంటావా నువ్వు అలా ఉండగలవేమో నేను అలా ఉండలేను నేను నేనుగానే ఉండాలి నువ్వు నీలాగే ఉంటావు నా కోసం కొంచెం మా అమ్మని అడ్జస్ట్ చేసుకో ఎన్ని రోజులు అడ్జస్ట్ అవ్వాలి నేను టెన్షన్ లేవి ఉండకూడదు అనుకుంటున్నాను ఇప్పుడే పెద్ద సమస్యగా ఉంది మనం మీట్ అవ్వడం ఇదే చివరిసారి సరే నువ్వు ఇప్పుడు టెన్షన్గా ఉన్నావు నేను తర్వాత మాట్లాడతా నువ్వెప్పుడొచ్చినా ఇదే నా నిర్ణయం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోద్ది అనుకున్నా ఏం చేయాలరా అమ్మో పక్క తనో పక్క ఫీల్ అవ్వకరా నేను సొల్యూషన్ చెప్తాను నువ్వేం చేస్తావురా రే కార్తిక కార్తిక కార్తిక
ఒక్క నిమిషం ఆగు. కార్తిక, ఈవినింగ్ నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా. నిన్ను వదిలే నేను ఎక్కడికి వెళ్ళను. అవునయ్యా సార్, ఊళ్ళో ఉన్నాను. నమస్కారం సార్. రెండు రోజుల తర్వాత ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. రేపు మాట్లాడతాలే. ఎవరయ్యా ఇతను? అనుమాన్ కేస్ సార్. సార్కి ఏమైనా దొరికిందా? సార్కి ఏం దొరకలేదు సార్. ఏం లేదా, వీడి నుంచుకొని మనం ఏం చేసుకుంటామయ్యా? అడ్రస్ తీసుకుని పంపించే. ఎవడో ఒకడు తీసుకురావడం నా తల మీద ఎక్కడం. అయ్యగారు చెప్పేశారుగా వెళ్ళు. రైటర్, లోపల వాటర్ లేదయ్యా. ఇదిగో వస్తున్నాను సార్. హలో కార్తిక, నేను షఫీక్ మాట్లాడుతున్నాను. ఆ చెప్పండి అన్నయ్య. అవాళ నీకు బస్సులో ఒక బాక్స్ ఇచ్చాను కదా, జాగ్రత్తగా ఉందా? ఒక్క నిమిషం అన్నయ్య, చూస్తాను. ఆ నా దగ్గరే ఉందన్నయ్య. ఆ రోజు పిలుస్తున్నా మీరే వెళ్ళిపోయారు. అవునమ్మా, ఆ రోజు ఒక ప్రాబ్లం, జాగ్రత్తగా ఉందిగా. దీన్ని కొరియర్ లో పంపించమంటారా? వద్దు వద్దు, నువ్వు కొరియర్ చేయదు, అది చాలా ముఖ్యమైనది, నేనే వచ్చి తీసుకుంటాను. సరే అన్నయ్య, నేను ఈ రోజే బయలుదేరతాను, ఉదయంలో వచ్చేస్తాను. నీ అడ్రస్ కొంచెం వచ్చేస్తావా? ఉదయం వస్తారా? అయితే నా ఆఫీస్ అడ్రస్ నోట్ చేసుకోండి. సరే మా ఆఫీస్ అడ్రస్ ఇవ్వు. 31 సిటీ కార్నర్ అడియారా? అక్కడ వచ్చి ఫోన్ చేస్తానమ్మా. జాగ్రత్త. ఓకే అన్నయ్య, బాయ్. ఇలాగే తింటూ కూర్చున్నారంటే ప్యాక్ చేయడానికి ఏమీ ఉండదు. ఏయ్, ఏమైందిరా, రెండు రోజులుగా ఏమైపోయావు? ఫోన్ కూడా కలవడం లేదు. రెండు రోజులుగా చాలా పనులున్నాయమ్మా, ఫోన్ వేరే ప్రాబ్లం. కొంచెం మంచిగా లేవమ్మా. నానేరమ్మా. ఏంట్రా, నువ్వు రమ్మని చెప్పావని చెప్పేగా నీ ఫ్రెండ్ ఆసిఫ్ వచ్చి తీసుకువెళ్ళాడు. అవునవును, నేనే ఒక పని విషయంగా పిలిపించాను. ఏమన్నా సమస్య? అలాంటిదేం లేదమ్మా, నేనే ఊరికే రమ్మన్నాను. సరే, నెల తీసుకొస్తాను. నెల తీసుకొచ్చేస్తాను. తొందరగా రండి. హలో నానా. ఫౌజన్ మాట్లాడుతున్నాను. బాయ్. ఏం షఫీ ఇలా చేసావు? డైమండ్స్ తీసుకుని తిన్నగా నా దగ్గరకు రా. బాయ్. లేదు బాయ్, వచ్చేస్తాను. నాన్న? మీ నాన్న ఇక్కడ క్షేమంగానే ఉన్నాడు. మీ నాన్నకేమీ కాకూడదని అనుకుంటే డైమండ్స్ తీసుకుని తిన్నగారా? మా నాన్న ఏం చేయకు బాయ్, నేను వెంటనే వచ్చేస్తాను బాయ్. ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరితోనైనా మాట్లాడినా మీ నాన్నని తలుచుకో. సరే బాయ్, వచ్చేస్తాను బాయ్.